అందవికారమైన బాతుపిల్ల. అది మండు వేసవికాలం. తల్లి బాతు పెట్టిన గుడ్లు పగిలి అందులోంచి ఒకదాని తర్వాత ఒకటి క్వాక్ క్వాక్ అంటూ బుల్లి బాతుపిల్లలు బయటికొచ్చాయి. కానీ అందులో ఒకటి మాత్రం తేడాగా ఉంది. ఆ బాతుపిల్ల ఎంతో ఆనందంగా ఉండేది. తన అక్క అన్నలతో ఎంతో ఆనందంగా ఆడుకునేది. కానీ పాపం అవి ఆ బాతుపిల్లతో ఆడుకోవడానికి అస్సలు ఇష్టపడేవి కాదు. తనను ఎందుకు ఇష్టపడడం లేదో ఆ బాతుపిల్లకు అర్థమయ్యేది కాదు. ఆ బాతుపిల్ల ఒకరోజు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. నేను చాలా అసహ్యంగా ఉన్నాను, అందుకే నన్ను ఎవరూ ఇష్టపడడం లేదు అని అనుకుంటుంది. అప్పుడు ఆ బాతుపిల్ల తన ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఇంటిని వదిలి బయటకు వెళుతుంది. దారిలో ఒక మహిళ ఎదురై ఆ బాతుపిల్లను ఎత్తుకుంటుంది. దానిని ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకుంటుంది. కానీ అక్కడ ఉన్న పిల్లి కోడి బాతుని ఏడిపించేవి. దీంతో అక్కడి నుంచి ఆ బాతు వెళ్ళిపోతుంది. చలికాలం వచ్చింది. పాపం ఆ బాతుపిల్ల ఒంటరిగా వణుకుతోంది. అప్పుడు ఒక వ్యక్తి ఆ బాతును తన ఇంటికి తీసుకువెళతాడు. అతను ఆ బాతును బాగా చూసుకుంటాడు. కానీ తన పిల్లలు ఆ బాతుని భయపడతారు. అక్కడి నుంచి బాతు తప్పించుకుంటుంది. ఆ తర్వాత వసంతకాలం వస్తుంది. అప్పుడు ఆ బాతుపిల్ల ఎంతో సంతోషిస్తుంది, ఎందుకంటే తను మళ్ళీ ఏదగలనని. ఒకరోజు ఆ కొలంలో ఒక అందమైన హంస కనిపిస్తుంది. వెంటనే దాని ప్రేమలో పడిపోతుంది. కానీ తాను ఎంతో అసహ్యంగా ఉంటారని గుర్తు చేసుకున్న ఆ బాతు తన తల వంచి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. ఆశ్చర్యపోతుంది. చలికాలంలో తాను ఎంతో అందమైన హంసగా మారుతుంది. ఇప్పుడు అర్థమైంది, నా అక్కలు అన్నయ్యలు అందరూ బాతులు, నేను మాత్రం హంసను అని అనుకుంటుంది. వెంటనే తాను ప్రేమలో పడిన హంస దగ్గరకు వెళుతుంది. రెండూ పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఉంటాయి. ఆత్మన్యూనతాభావం వదిలి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ద అగ్లీ డక్లింగ్. వన్ హాట్ సమ్మర్ డే, అ మదర్ డగ్స్ ఎగ్స్ బిగన్ టు క్రాక్ అండ్ హ్యాచ్, అండ్ లిటిల్ డక్లింగ్స్ స్టార్టెడ్ అపియరింగ్ వన్ ఆఫ్టర్ అనదర్. చీచీ చీచీ దే క్రైడ్. బట్ వన్ ఆఫ్ ద డక్లింగ్ వాజ్ డిఫరెంట్. దిస్ లిటిల్ డక్లింగ్ was very cheerful and would happily join in every game his brothers and sisters were playing. But sadly, they didn't want to play with him. He couldn't understand why no one liked him until one day he saw his reflection in water. I'm so ugly, that's why no one likes me, the duckling thought and decided to run away from home. He left his home and set out. On his way, he came across a woman who took him home and fed him. But her cat and her hen treated the duckling very badly. So he left the woman's house. Winter came and the duckling was all alone and freezing. A man saw him and took him home. The man treated him well. But his children terrified the duckling. They would run and jump and shout all over the place. So the duckling escaped from there. At last, spring arrived and the duckling was so happy that he could swim again. One day, as he was swimming, he saw a beautiful swan in the lake and fell in love instantly. However, the duckling remembered that he was very ugly, and at this thought, he bowed his head down in sadness. But what did he see in his reflection? Over the winter, he had turned into a very handsome and young swan. I understand now. My brothers and sisters all are ducklings. But I am a swan, he thought, and swam after the beautiful swan. Soon, they got married and lived happily ever after. Moral: you should never judge anyone based only on their appearance. Friends, ee story meeku nachinda aithe like cheyandi, inka maa channel lo subscribe cheskondi, alage ee video ni mee friends ki share cheyadam marchipokandi. Okay, bye, malli kaluddam.